आंध्र प्रदेश स्टेट इलेक्शन कमिश्नर रमेश कुमार कीलक व्याख्य चेसारु एन्निकला निलुपुदल आखिर वरकू प्रयत्निंचारनी निम्मगड़ व्याख्यानिंचारु एन्नी प्रयत्नालु जरिगिना अंतिम विजयं न्यायंदे अंटू आयन व्याख्य चेसारु राज्यांगंलो उन्नदे ईसी अमलु चेस्तुंदी अनि पंचायती एन्निकलकु प्रत्येक प्राधान्यत उंटुंदनि कूडा अन्नारु इक निम्मगड़ ना परिधिलो नेनु बाध्यतायुतंगा पनिचेस्तुन्नानंटू आयन व्याख्यानिंचारु ఎన్నికల నిలుపుదలకు ఆఖరి వరకు ప్రయత్నించారని ఆరోపించారు ఎస్సీసీ నిమ్మగడ రమేష్ కుమార్ ఎన్ని ప్రయత్నాలు జరిగినా అంతిమ విజయం న్యాయందే అని చెప్పారు ఒంగోలులో ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు ఆయన రాజ్యాంగంలో ఉన్నదే ఈసీ అమలు చేస్తుందని ఆయన చెప్పారు పంచాయతీ ఎన్నికలకు ప్రాధాన్యత ఉంటుందంటూ వ్యాఖ్యానించారు 1 గంట వరకు ఉండేది కానీ సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ చేయాలి అక్కడ పోలింగ్ స్టేషన్ దగ్గర ఒత్తిడి ఉండకూడదు అనే ఉద్దేశంతో పోలింగ్ అవర్స్ ను పంచాం పోలింగ్ ని గతంలో రెండు దశల్లో చేద్దాం అనుకున్న దాన్ని ఇప్పుడు నాలుగు దశల్లో చేశాం చేసింది ప్రజాహితమైనప్పటికీ భారం మోయాల్సింది మరి గవర్నమెంట్ సర్వెంట్స్ ఏ కానీ గవర్నమెంట్ సర్వెంట్స్ అంకిత భావంతో పని చేయటారు అంటానికి ఇది ఒక దర్శనం ఇప్పుడు పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ ఈ ఈ సుమారు ఈ ఎన్నికలు జరిగే ఈ మనం అంతా గమనించాలి వాళ్ళ చేసే చక్కటి దీని వల్లే మంచి ఫలితాలు కూడా మనం అంతా కూడా తీసుకుంటాం కాకపోతే అది విధిలో నిర్వహణ అయినా విధిలో శ్రమ అనుకోకుండా చేయటం కూడా ఒక విశేషం కూడా ఉందని గుర్తిస్తున్నా జిల్లాలో ఏర్పాట్లు చాలా సంతృప్తిగా ఉన్నాయి సంతృప్తిగా ఉండడానికి ఏంటంటే జిల్లా స్థాయిలో ఉండే అధికారుల మధ్య ఉండే సామరస్యం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించడం ఒకరికి ఒకళ్ళు సహకరించుకోవటం ఇది చాలా ఆరోగ్యకరమైన పరిణామం అన్ని జిల్లాల్లో కూడా ఇలాగే ఉండాలి ఒక్కొక్క చోట అలా లేకపోతే కొన్ని జిల్లాల్లో ఇబ్బందులు వస్తాయి కానీ ఈ జిల్లాలో అటువంటి ఇబ్బంది రాదు ఎందుకంటే చక్కటి సమన్వయం ఉంది కాబట్టి ఇది ఈ ఎన్నికల్లో ఇది చాలా బలంగా పనిచేసి మంచి ఫలితాలు దీనివల్ల వస్తాయని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను చేత పూర్తి సంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నాను జిల్లా అధికారులు చేసిన ఏర్పాట్ల పట్ల వాళ్ళల్లో ఉన్న సమన్వయం వలన వాళ్ళల్లో ఉన్న ఆలోచన సరణి వలన చక్కటి వాతావరణంలో ఎన్నికలు జరపాలి అనే వాళ్ళ దృఢ నిర్ణయం పట్ల నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను ఎన్నికల కమిషన్ ఈ కేవలం ఈ మధ్య కాలంలో జరిగిన ఒక పెద్ద పరిణామం ఏంటంటే ఏకగ్రీవ ఎన్నికలు అనే కొత్త నినాదం వచ్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ దాన్ని ఖండించింది నిర్విధంగా ఇది పిడివాదంతో కాదు సరైన వాదంతోనే సరైన అవగాహన ఉంది కాబట్టి వద్దన్నాం ఎందుకు వద్దన్నాం సామాన్య పరిధిలో సామాన్య స్థాయిలో కొన్ని కొన్ని జరుగుతాయి ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కొంచెం ఎక్కువగా జరిగాయి తగ్గుముఖం పడతాయి ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి మొదటి స్టేజ్లో ఈరోజు ఒంగోలు డివిజన్లో కేవలం రెండు పంచాయతీల్లో మాత్రమే సింగిల్ నామినేషన్స్ ఉన్నాయి రెండే రెండు ఏకగ్రీవాలు అతి తక్కువ మిగతా చోట్ల ఒక్కొక్క స్థానానికి ఆరు నుంచి ఏడుగురు వ్యక్తుల పోటీ ఉంది ఒక చైతన్యం ఇక్కడ చూస్తున్నాం ప్రజా చైతన్యం చూస్తున్నాం ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్స్ కానీ ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్స్ బలహీన వర్గాలకి వెనుకబడిన వర్గాలకి న్యూన వర్గాలకి ఆడవారికి ఇచ్చిన దాంట్లో ఫలితాలు అందుకుని ఈ ఫలితాలు స్వయం శక్తితో ఎన్నికల్లో పాల్గొని తమ సత్తా చూపించాలి అనే ఉత్సాహంతో దిగుతున్నారు కాబట్టి ఇంత పోటీ అనేది వస్తుంది ఇది చాలా ఆరోగ్యకరమైన పరిణామం జిల్లా రెండో విడతలోనూ మా తల్లి విడతల్లో కూడా ఇదే స్ఫూర్తి కొనసాగుతుంది అని చెప్పి జిల్లా కలెక్టర్ గారు అధికారులు కూడా చెప్పడం కూడా చాలా ముదావా మామూలుగా జరిగే ఎన్నికలు కాకుండా ప్రచార హోరుతో జరిగి ఎన్నికలు ఏకగ్రీవం చేయాలి అని దానికోసం ప్రత్యేక ప్రయత్నాలు చేసి లేకపోతే ఏకగ్రీవం జరిగితేనే మీ ఊరికి మంచి జరుగుతుంది లేకపోతే మీ కీడు జరుగుతుంది అనే వాదనలని భయాందోళనలను పక్కన పెట్టి ప్రజలు ముందుకు రావాలి భయాందోళనలకి అలాంటి వాటికి తావు లేదు ప్రజలు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు ఉపయోగించుకోవటం అది మన అందరి కర్తవ్యం దీనికోసం వ్యవస్థ విధిగా పాటుపడాలి అది రాజ్యాంగ ధర్మం అది చట్టరీత్యా ధర్మం అది నైతిక ధైర్యం ధర్మం దానికి విరుద్ధంగా మనం ఏమీ చేయలేము పైగా
ఆయన నినాదంలో భాగంగా ఇప్పటిదాకా గ్రామాలు సామరస్యంగా ఉన్నాయని ఎన్నికలు జరిగితే విభేదాలు ఇచ్చి వాళ్ళల్లో విడిపోతారని ఈ వాదనతో కూడా నేను ఏకీభవించను గ్రామాలు ఎప్పుడూ కలిసే ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం ఎన్నికల్లో తాత్కాలికంగా ఉన్నా కూడా దానివల్ల గ్రామాల్లో కక్షలు లేకపోతే గ్రూపులు ఏర్పడవు ఈ విషయాల్లో పక్కన పెడితే మిగతా ప్రజలంతా కలిసే ఉంటారు ముఖ్యమైన సమస్యల్లో గ్రామస్తులు ఏకాభిప్రాయంతోనే ఉంటారు ఆడపిల్లలను చదివించాలా మద్యపానం మంచిదా ఊరికి ఆరోగ్య పరిస్థితులు పచ్చదనం చెట్లు ఇట్లాంటివి పెంచాలి।